గోదావరిలో మళ్ళీ వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇవాళ రాత్రికి గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉంది. అటు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర మళ్ళీ గోదావరి వరద నీరు పోటెత్తింది. అల్పపీడనం వర్షాలతో బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్లు వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రానున్న 2 రోజుల్లో వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉంది. గోదావరిలో మళ్ళీ వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇవాళ రాత్రికి గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉంది. అటు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర మళ్ళీ గోదావరి వరద నీరు పోటెత్తింది. అల్పపీడనం వర్షాలతో బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 6 లక్షల క్యూసెక్లు వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. రానున్న 2 రోజుల్లో వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉంది.